హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తను మా నాన్న, తను మా మామయ్య, తను ఇంటి పక్క పెద్దమ్మ వచ్చి కూర్చుంది. బయట వ్యూ ఇలా ఉన్నది, పిల్లలు ఆడుకుంటున్నారు. చిన్న పాప హాయ్ చెప్తుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ పొలం నుంచి వచ్చి అక్కడ కూర్చున్నది, పిల్లలతో మాట్లాడుతున్నది. ఇంటి పక్క పెద్దమ్మ హాయ్ చెప్తుంది. తనే మా అమ్మ. మా నాన్న కూడా పొలం నుంచి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇలా ఉన్నది. ఇది బాత్రూమ్. ముందు ఇది కొద్దిగా రిపేర్ చేయించారు. ఇవి గ్రిల్ కూడా పెట్టించారు. బయట ఇలా హాల్లాగా ఉంది, లోపల ఒక బెడ్రూమ్. నా వీడియోలు ఒకసారి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పెంకటిన్లలో సజ్జలు ఉండవి కాబట్టి సామానంతా కిందే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వంటగది. మా అత్తమ్మ హాయ్ చెప్తుంది. తను పచ్చల కూర బజ్జీలు వేస్తున్నది. చిన్నప్పటి నుంచి మా జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి ఇంట్లో. ఎందుకు చూపిస్తున్నానంటే పాత ఇల్లు ఎలా ఉంటుందో చూస్తారని చూపిస్తున్నాను. తర్వాత ఇలా బయట హాల్లాగా ఉన్నది ఇంకొక బెడ్రూమ్. తను మా చిన్న తమ్ముడు, మా మేనల్లుడు ఊగుతాడు ఉయ్యాలలాగా. ప్లేస్లో మేము కూడా, అంటే మా తమ్ముళ్ళు, మేము, మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడే ఊగాము. అప్పట్లో ఉయ్యాలలు వేరే ఉండేటి కదా. ఇది దేవుని రూము. ఇలా ఉంటుంది. సామాన్లన్నీ కిందనే ఉన్నాయి, సజ్జలు లేవు కాబట్టి. పైన మొత్తం ఇలా చెక్కతో ఉంటుంది. ఇంకుటిల్లు కాబట్టి సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంటుంది, ఎండలాగా అనిపించదు. మా చిన్నబాబు, మా తమ్మిన వాళ్ళ బాబు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పెంకుటిల్లు 60 ఏళ్ళ నాటి ఇల్లు, ఎలా ఉంటుందో మీరు చూస్తారని చూపిస్తున్నాము. తను మా మరదలు, పెద్ద కోడలు. ఇంటికి బయట మొత్తం వ్యూ ఇలా ఉన్నది. మెట్లపైన కూర్చోవడానికి కూడా ఉన్నది ఇలాగా. పక్కన అరుగులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.